ప్రభుత్వం అన్న ఒకసారి అది బాక్స్ చూస్తారా? ఇక్కడున్న మీ శాసనసభ్యుడు నేను గిఫ్ట్ తీసుకొచ్చా. ఆంధ్ర రాష్ట్ర పరువు తీసుకున్నందుకు ఆయనకు ఒక కోడిగుడ్డు ఇస్తున్నా. తను అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్ర రాష్ట్ర పరువు తీసినందుకు మంత్రి గారికి నేను కోడిగుడ్డు అవార్డు ఇస్తున్నా. బాగుందా తల్లివాడు? కరెక్టే కదా? ఇక్కడ ఉందా కోడిగుడ్డ అమ్మకి? పర్ఫెక్ట్ కదా ఇది. అన్నగారికి ఇస్తున్నా, డెలివరీ చేయమని నేను కోరుతున్నా. జాగ్రత్త అన్న. వారు ఎంతగానో ఇష్టపడేటువంటి ఈ పప్పుని, ఈ ప్రాంత మట్టితో తయారు చేసినటువంటి ఈ మట్టి కుండలో మా ప్రాంత శాలివాహనుడు మా కుమ్మరి సోదరుడు తయారు చేసినటువంటి ఈ మట్టి కుండలో పెట్టి ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరన్నా సాహసం చేసి వారికి తీసుకెళ్ళి ఇవ్వగలిగితే మీరు ఇవ్వండి, లేకపోతే వారే పరిగెట్టుకుని వచ్చి దానికి ఆయనకి ఇష్టమైనటువంటి ఐటెం కాబట్టి నేనే వచ్చి తీసుకెళ్తానంటే తీసుకెళ్ళమండి, ఎక్కడే ఉంచుతాను దీన్ని. కాకపోతే ఈ పప్పుతో పాటు ఇందులో కాస్త ఉప్పు కారం కూడా కలిపా. కేవలం ముద్దపప్పు అయితే సరిపోదు వారికి. కాస్త ఉత్తరాంధ్ర ప్రాంతం అనేక సందర్భాల్లో ఆ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతం గురించి ఏ రోజు కూడా ఆలోచన చేయనటువంటి తండ్రి కొడుకులు ఇప్పుడు వచ్చి ఈ ప్రాంతం మీద ప్రేమ ఉన్నట్టు, ఈ ప్రాంతం అంటే అభిమానం ఉన్నట్టు, ఈ ప్రాంతానికి ఏదో భవిష్యత్తును ఇచ్చేస్తామన్నట్టు చెప్పేటువంటి మాటలు సిగ్గు, లజ్జ, ఏ రకమైనటువంటి విశ్వాసం ఈ ప్రాంతం మీద లేనటువంటి ఈ అబ్బా కొడుకులు ఇద్దరికీ ఈ ప్రాంతంలో ఉప్పు కారం కలిపినటువంటి దీంతో కలిపి పెడితే కాస్తంత సిగ్గు, లజ్జ, విశ్వాసం పెరుగుతాయనేటువంటి ఉద్దేశంతో దీన్ని తయారు చేయించారు.